ప్రశ్నిస్తే కేసీఆర్ కామెంట్స్ కు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్రంపై బురద జల్లేందుకే సమావేశాలు పెట్టినట్లు కేసీఆర్ ప్రసంగించారంటూ మండిపడ్డారు. కేసీఆర్ ను రాజీనామా చేయమని ఎవరూ అడగలేదని, మరో 8 నెలల్లో రాజీనామా ఇవ్వాల్సిందేనన్నారు. కేసీఆర్ సభలో చెప్పిన లెక్కలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ కిషన్ రెడ్డి సవాల్ విసారు. నీళ్లుంటాయి, మంచి నీళ్లు దొరకాయి, మరి ఏం దొరుకుతుంది అధ్యక్ష? ఉపన్యాసాలా? భాషన్ బాజయా? జబ్బలు దర్శకునుడా? బస్తీ మే సవాలా? తూకిత్తా అంటే మైకిత్తానా? ఈ తూకిత్తా మైకిత్తా 75 గడిచిపోయింది కదా. ఈ బస్తీ మే సవాలు కూడా 75 గడిచిపోయినాయి కదా. మేము ఒకటే మాట చెప్తున్నాం అధ్యక్ష, కాకతీయ కాలువలు, హల్దీ వాగులు, కుడవేలి వాగులు, మంజీర వాగులు, ఆకేరు వాగులు, ఊకచెట్టి వాగులు ఎట్లయితే ఇలా నీళ్లు వారుతున్నాయో రేపు ఎలక్షన్లలో మా డబ్బాల్లో ఓట్లు కూడా అట్లే పారుతాయి అధ్యక్ష. ప్రజలు మంచి నర్సిస్తారు గ్యారంటీగా. బీజేపీకి ఒక సీటు కూడా రాదట, బీఆర్ఎస్ కు ఓట్లు వరదలాగా వస్తాయట. బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి మొదలు పెడితే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం వరకు కూడా వాస్తవాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లడం పైన మరి శాసనసభ సమావేశాలు ఉపయోగించుకున్నారు. ఎగుమతుల యొక్క వృద్ధి రేటు 19.5% మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో ఉంటే, మోడీ గారి హయాంలో అది 4.9% పోయింది అధ్యక్ష. మరి మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిందా? మరి విశ్వగురు ఎటువై? నాకు అర్థం కాదు ఇదేం ప్రచారం. ఈ విశ్వగురు అంటే, మేక్ ఇన్ ఇండియా అంటే, ఎందు అయిపోతుందంటే, ప్రళయం బద్దలైతుందంటే, ఇవన్నీ హార్డ్ ఫ్యాక్ట్స్ అధ్యక్ష. ఇంకా ఒక్క మాట అబద్ధం నేను రిజైన్ చేసేస్తా అధ్యక్ష. ఐ స్టాండ్ ఫర్ ఇట్. ముఖ్యమంత్రి గారు అన్నారు నేను రాజీనామా అయినా చేస్తాను. గత కొన్ని రోజులుగా చూస్తున్నాం కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే అనేక సార్లు రాజీనామాలు చేశారు. ఎప్పుడు రాజీనామా పేపర్ జోబులో పెట్టుకుని తిరుగుతారు? అయ్యా కేసీఆర్ గారు తోడా సబర్ కరో, కొద్ది కాదు ఇంకా 8 నెలలే ఉన్నది కదా, ఇప్పుడే ఇంత ముందు ఎందుకు రాసి పెట్టుకున్నారు రాజీనామా పేపరు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాజీనామా పేపర్ తప్పకుండా రాజ్భవన్ లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అప్పటిదాకా దాచిపెట్టుకోవడం ఎందుకు? అప్పుడు కొత్తగా రాసుకోవచ్చు కదా. అసలు ఎవరు అడిగారు మీ రాజీనామాలను? మాటకు ముందు కల్వకుంట్ల కుటుంబం రాజీనామా చేస్తామని బెదిరిస్తా. ప్రపంచంలో 192 దేశాలని జనరల్ గా వరల్డ్ బ్యాంక్ IMF పరిగణిస్తే అధ్యక్ష, అఫీషియల్ గా వాళ్ళ లెక్కలలో, దానిలో వాళ్ళు చూపించిన దానిలో మన భారతదేశం ర్యాంకు 138 ఉన్నాం మనం పర్ క్యాపిటల్. ఇంకా తమాష ఏంటంటే మన పక్కనటువంటి బంగ్లాదేశ్ మనకన్నా బెడ్ మన 139 అధ్యక్ష. సారీ నేను బంగ్లాదేశ్ ర్యాంక్ చెప్పాను. మన ర్యాంక్ 139, బంగ్లాదేశ్ ర్యాంక్ వచ్చి 138. భూటాన్ ర్యాంక్ మనకన్నా మంచిగున్నది, శ్రీలంక ర్యాంక్ మనకన్నా మంచిగున్నది. శ్రీలంక కంటే, భూటాన్ కంటే, బంగ్లాదేశ్ కంటే భారతదేశం యొక్క ర్యాంక్ తక్కువ. ఈ చర్చ జరగాలి కదా పార్లమెంట్ లా, శాసనసభల. కేసీఆర్ తో సవాల్ చేస్తా ఉన్నాను. దేశ ఆర్థిక పరిస్థితి పైన మీరు బంగ్లాదేశ్ తో, శ్రీలంకతో, అనేకమైనటువంటి సింగపూర్ తో, ఇతర దేశాలతో పోల్చారు. నేను ఇవి నిరూపిస్తా లేకపోతే రాజీనామా చేస్తానన్నాడు. చర్చకు ఎక్కడ సిద్ధమో నేను వస్తాను అడుగుతాను. కేసీఆర్ గారు ప్రెస్ క్లబ్ లో చర్చకు వస్తారా? అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల స్థూపం వద్ద చర్చకు వస్తారా? లేక మీ ప్రగతి భవన్ లో చర్చకు రమ్మంటారా? మీ ఫామ్ హౌస్ కు చర్చకు రమ్మంటారా? రాజీనామా పేపర్ జేబులు పెట్టుకుని వస్తారా? తిరుమల రాయుడని ఆయన ఒకటే కనుంటది పాపం. కానీ అందరూ ఏం చెప్తారు, ఈ కవి కూడా చిన్న బాధ ఉంటది. అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందానంటే జర పొగడాలరా భయ్, నేను ఒక కను కాలిపోయింది కానీ అయినా పొగడాలరా భయ్, ఎట్లనే చేసి నువ్వు పొగుడు ఆయన సంతోష పెట్టు, నువ్వు సంతోష పెడితే నీకు మంచి లాభం జరుగుతుంది అని చెప్తారు అధ్యక్ష. మోడీ గారికి చెప్పేటోళ్ళు కూడా కాస్త సార్ కొద్దిగా అంత మంచిగా చేయాలి, కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాంత చెప్తారు. ఆఖరికైనా మాజీ ప్రధాని దగ్గర చెప్తారు. మనకేం తక్కువ సార్, తప్పని దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటావు నువ్వు, ఇక తక్కువే ఉన్నది మనకు. తిరుమల రాయుని పిట్టకతో చెప్పాడు శాసనసభలో ఆయన, తిరుమల రాయుని పిట్టకథ. ఆ పిట్టకథ పూర్తిగా ఈ దేశంలో ఎవరికైనా వర్తిస్తుందంటే అది కేసీఆర్ గారికే వర్తిస్తుంది, ఆయన కథ ఆయనకే వర్తిస్తుంది.